నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు శబానా. వర్మీ కంపోస్ట్ ఉపయోగించి ఉద్యాన పంటలలో అధిక దిగుబడులు సాధించవచ్చు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వ్యర్థ పదార్థాలతోనే వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. సేద్యం విభాగం శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి. వైఎస్ఆర్ కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో వానపాముల ఎరువుల తయారీపై రైతులకు 3 రోజుల నుంచి శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతు శిక్షణ కార్యక్రమంపై శాస్త్రవేత్త డాక్టర్ కె సాయి మహేశ్వరి మాట్లాడుతూ, వ్యర్థ పదార్థాలు పశువుల పేడతో వర్మీ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చని, వర్మీ కంపోస్ట్ వాడడం వలన రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుందని, వర్మీ కంపోస్ట్ పండ్ల తోటలలో వాడడం వలన పండ్లు సైజు కానీ నాణ్యత కానీ దిగుబడి శాతం కూడా చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపారు. వర్మీ కంపోస్ట్ వాడడం వలన భూమి సారవంతంగా ఉంటుందని, వాతావరణ కాలుష్యం కాకుండా ఉంటుందని, సేంద్రియ ఎరువులతో పండిన పండ్లకు మార్కెట్ ధర కూడా ఎక్కువగా ఉంటుందని, సేంద్రియ ఎరువులతో రైతులకు అన్ని విధాలుగా లాభసాటిగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె వీరయ్య, శాస్త్రవేత్త డాక్టర్ గిరీష్, శాస్త్రవేత్త డాక్టర్ స్వామి చైతన్య, రైతులు పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల ఇన్ఛార్జ్. ఏవి ఎక్కువ వర్క్ చేస్తాయంటే మైక్రో ఆర్గానిజమ్స్, మైక్రో సూక్ష్మ జీవులు, చిన్న చిన్న సూక్ష్మ జీవులు ఉంటాయి మన భూమిలో. ఇప్పుడు కూడా అవి తగ్గిపోయినాయి, ఎరువుగా అందిస్తాయి. ఆ అందించే వాహకాలు ఏమంటే సూక్ష్మ జీవులు. సూక్ష్మ జీవులు చాలా గొప్ప వర్క్ చేస్తాయి ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ లో. అయితే ఈ కంపోస్టింగ్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఇది ఎలా ఉండాలంటే, ఇది ప్రాక్టికల్ ఏం కాదు, మన పెద్దోళ్ళు చేసేదే. మనం దిబ్బ వేసినప్పుడు చుట్టూ రాళ్ళు పెట్టేవాళ్ళు మన పేరెంట్స్. సో మనకి ఏంటంటే ఒకసారి మీరే చూడండి మా పేడ నుంచి, అంటే ఈ కలర్లోకి వస్తుంది, మన స్మెల్ ఉండదు, ఎలా ఉండదు, కరెక్ట్ కనిపించి చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. నమస్తే, ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా, అలాగే వైఎస్ఆర్ కడప జిల్లా ఇన్ఛార్జ్. మరి వైఎస్ఆర్ కడప జిల్లా కృషి విజ్ఞాన కేంద్రంలో మరి 3 రోజుల శిక్షణ రైతులకు వర్మీ కంపోస్ట్ తయారీ పరంగా శిక్షణ ఇవ్వడం జరిగింది ఇక్కడ. మరి రైతులకు ఏ విధంగా వర్మీ కంపోస్ట్ ఉపయోగపడుతుంది, అలాగే రసాయన ఎరువులకు ప్రకృతి సిద్ధంగా తయారయ్యేటువంటి ఎరువులకు ఏంటి తేడా, మరి రైతులకు ఏ ఎరువులు వాడితే ఖర్చు తగ్గుతుంది, పురుగు మందులు ఖర్చు తగ్గుతుంది అనేది మనం ఒక సమాచారాన్ని మన కేవీకే శాస్త్రవేత్త సాయి మహేశ్వరి గారితో తీసుకుందాం. ఓకే, నమస్తే మేడం. మరి ఈ వర్మీ కంపోస్ట్ తయారీ ఏ విధంగా మీరు శిక్షణ ఇస్తున్నారు, ఈ వర్మీ కంపోస్ట్ వల్ల ఉపయోగాలేంటి, అలాగే ఏ ఏ పంటలకు వాడచ్చు అనేది ఒక సమాచారం ఇవ్వండి మేడం. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ కె సాయి మహేశ్వరి, కృషి విజ్ఞాన కేంద్రంలో సేద్య విభాగం అందు శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. సో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే, భారత నైపుణ్య శిక్షణ మండలి ద్వారా రైతులకి స్కిల్ ఇండియా ద్వారా, స్కిల్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్లో భాగంగా నైపుణ్య ఆధారిత శిక్షణ కార్యక్రమం వర్మీ కంపోస్ట్లో నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమం 3 రోజుల పాటు నిర్వహించడం జరుగుతున్నది. సో ఈరోజు 2వ రోజు. సో ముఖ్యంగా వర్మీ కంపోస్ట్ అంటే ఏంటంటే, వానపాముల ద్వారా ఉత్పత్తి చేసే సేంద్రియ వ్యర్థ పదార్థాల నుంచి, అలాగే పశువుల పేడ నుంచి తయారు చేసే ఎరువుని వర్మీ కంపోస్ట్ అంటారు. ఈ వర్మీ కంపోస్ట్ వల్ల దాదాపు 20 నుంచి 20% వరకు రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ముఖ్యమైన సేంద్రియ ఎరువుల్లో వర్మీ కంపోస్ట్ అనేది ముఖ్యమైనది. వీటిని ఎన్రిచ్డ్గా కూడా తయారు చేసుకొని వాడడం వల్ల బయో ఫర్టిలైజర్స్ కానీ, ట్రైకోడర్మా, సూడోమోనాస్ ఇలాంటి వాటితో కలిపి, అలాగే జీవామృతంతో పాటు కలిపి ఉపయోగించుకోవడం వల్ల ఒక అత్యంత అమూల్యమైన సేంద్రియ ఎరువుగా మనం చెప్పుకోవచ్చు. సో సేంద్రియ ఎరువు వానపాముల ఎరువు ఉపయోగాలకు వచ్చేసరికి పండ్ల తోటల్లో అయితే పండ్ల సైజ్ కానీ, క్వాలిటీ కానీ, అలాగే స్టోరేజ్ క్యాపబిలిటీ కానీ ఇంక్రీజ్ చేయడంలో ఉపయోగపడుతుంది. అలాగే దిగుబడి పెంచడంలో దాదాపు మనకు 10 నుంచి 20% వరకు దిగుబడి పెంపొందించే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఎరువులు పండ్ల తోటల్లో వచ్చేసరికి ముఖ్యంగా దాదాపు 20 నుంచి 30% వరకు మనము రసాయనిక ఎరువుల్ని వాడడం తగ్గించుకోవచ్చు. అలాగే వ్యవసాయ పంటలకు వచ్చేసరికి
ఈ ఎరువు అనేది ఒక సంవత్సరమే కాకుండా దాదాపు 2-3 సంవత్సరాల పాటుగా ఉపయోగించామనుకోండి, వ్యవసాయ పంటల్లో కూడా తగిన ఫలితాలు మనం చూసుకోవచ్చు. వ్యవసాయ పంటల్లో కూడా దాదాపు మనం 20% వరకు నత్రజని, భాస్వరం లాంటి ఎరువులను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఈ వానపాముల ఎరువులో రకరకాల సూక్ష్మజీవులతో పాటు సేంద్రియ కర్బనం కూడా ఎక్కువ ఉంటుంది. నత్రజని పోషకాలు, భాస్వరం, పొటాషియం అలాగే సూక్ష్మ పోషకాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో పంటకు కావాల్సిన అన్ని పోషకాలు ఒకే చోట దొరకడం వల్ల అది కూడా పంటకు కావాల్సిన సమయంలో సంవత్సరం పొడుగునా మనకు పంట కాలంలో అందించడం జరుగుతుంది. కాబట్టి రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గించి దీన్ని ఆల్టర్నేట్గా దాని ప్లేస్లో మనం తీసుకెళ్లే అవకాశం ఉంటుందన్నమాట. మేడం, మన ప్రకృతి సిద్ధంగా తయారయ్యేటువంటి ఎరువులకు రసాయన ఎరువులకు భూమికి కలిగేటువంటి తేడా ఏంటి? రసాయనిక ఎరువులు అంటే ఏంటంటే ముఖ్యంగా ఒకవేళ మనం యూరియా కనుక తీసుకున్నామంటే ఓన్లీ నత్రజని ఒకటే అందిస్తుంది, లేదు పొటాష్ కనుక తీసుకున్నామంటే ఓన్లీ అది పొటాష్ ఎరువు ఎంఓపి తీసుకుంటే పొటాష్ ఎరువుని అందిస్తాయన్నమాట. ఈ రసాయనిక ఎరువులు ఏంటంటే మనం మొక్కకు వేసినప్పుడు దాదాపు 10 రోజుల నుంచి వరకే మొక్కకు అందుబాటులో ఉంటుంది. తర్వాత అది వివిధ రూపాలలో రూపాంతరం చెంది లాస్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నత్రజని తీసుకుంటే ఆవిరి ద్వారా వేస్ట్ అయిపోతుంది, లేకపోతే నీటి ద్వారా కొట్టుకొని పోయే అవకాశాలు ఉంటాయన్నమాట. అలా ఎక్కువగా లాస్ అనేది ఉంటుంది. అలాగే దీనివల్ల వాతావరణ కాలుష్యం కూడా ఉంటుంది అన్నమాట. భూమిలోకి ఇంకిపోవడం కానీ, నీటిలో కొట్టుకొని పోవడం కానీ ఇలాంటివి అనేవి లాస్లు ఎక్కువగా జరుగుతుంటే దాంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా ఉంటుంది. కాబట్టి రసాయనిక ఎరువులతో కంపేర్ చేసుకుంటే సేంద్రియ ఎరువులు ఉపయోగించుకోవడం వల్ల మనకి ఎలాంటి వాతావరణ కాలుష్యం ఉండదు. తట్టు మనం ఏంటంటే వ్యర్థ పదార్థాల నుంచి మనం ఉపయోగించుకోవడం వల్ల వ్యర్థ పదార్థాలను కూడా వినియోగించుకున్న వాళ్ళం అవుతాము. దాని నుంచి ఎరువు కాబట్టి అన్ని పోషకాలని, మన పొలంలో లభించే పోషకాలను కూడా మళ్ళీ తిరిగి మన పొలానికి మనం అందజేసే అవకాశం ఉంటుంది. భూమి సారవంతంగా ఏ ఎరువులు వాడితే? మామూలుగా ఏంటంటే మన ఒకప్పుడు మనం 1960-50 సంవత్సరాల కిందట మన అందరివి కూడా సారవంతమైన నేలలే, కానీ ఇప్పుడు వచ్చే కొద్ది హరిత విప్లవం ద్వారా ఎక్కువ రసాయనిక ఎరువులు వాడడం వల్ల మన సేంద్రియ కర్బనం తగ్గిపోయి మన నేలలు సారవంతంగా కాకుండా తగ్గిపోతూ వస్తున్నాయన్నమాట. సో మనము సారవంతమైన నేలలు చేయాలి అంటే ముఖ్యంగా మనం హ్యూమస్ని, సేంద్రియ కర్బనాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలన్నమాట. సేంద్రియ కర్బనం ఇంక్రీజ్ చేయాలంటే ఉన్న ఏకైక మార్గము మనకు సేంద్రియ ఎరువులు కానీ పచ్చి రొట్టె ఎరువులు కానీ అలాంటి ఉపయోగించుకోవడం వల్ల మనకు అవుతుంది. సేంద్రియ ఎరువులు అనగా పశువుల ఎరువు కానీ, కోళ్ళ ఎరువు కానీ, గొర్రెల ఎరువు కానీ, లేకపోతే వానపాముల ఎరువు కానీ అలాంటి ఎరువులు కనుక ఉపయోగించుకుంటే, అలాగే పచ్చి రొట్టె పైర్లు కానీ, లేకపోతే చెరుకు మడ్డి కానీ ఇలాంటివి ఉపయోగించుకోవడం వల్ల మనము మన నేలని సారవంతం చేసుకోవచ్చు అన్నమాట. ఈ కేవీకేలో రైతులకు ఇంకా ఏ విధమైన శిక్షణ ఉంటుంది? సో కేవీకే ద్వారా మనకు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు అంటే మష్రూమ్ పుట్టగొడుగుల పెంపకం మీద, అలాగే బిల్లెట్ బిస్కెట్స్ తయారీ మీద, లేకపోతే చిరుధాన్యాల నుంచి ఉత్పత్తుల పెంపకం మీద కానీ, లేకపోతే నారుమడి పెంపకం గురించి కానీ, లేకపోతే డైరీ మేనేజ్మెంట్ గురించి కానీ, గొర్రెల పెంపకం గురించి కానీ, ఇలా అలా కాకుండా వివిధ పంటల్లో యాజమాన్య పద్ధతుల గురించి కానీ వాటన్నిటి గురించి కూడా శిక్షణా కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది.